ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్ళై అప్రూవర్ గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై అప్రూవర్గా మారారు. ఈ మేరకు సిఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం. ఈ క్రమంలో అరుణ్ నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్ళై ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగం మోపింది. గత మార్చి 7న ఈడీ అధికారులు పిళ్ళైని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు దఫాలుగా పిళ్ళ ఇళ్ళు కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.